హాయ్ వ్యూవర్స్, వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి. ఇప్పుడు నేను నైటీ పెట్టికోట్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఇప్పుడు నేను నైటీ పెట్టికోట్ కటింగ్ చూపించబోతున్నాను. నైటీ పెట్టికోట్ కట్ చేసుకోవడానికి ముందుగా ఈ నైటీ పెట్టికోట్ కోసం 2.5 మీటర్ క్లాత్ పడుతుంది. ఈ పెట్టికోట్ కోసం కాటన్ క్లాత్ అయితే కంఫర్ట్గా ఉంటుంది. ఇలా ఈ తీసుకున్న క్లాత్ని డ్రెస్కి ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అదేవిధంగా 4 మడతలు ఫోల్డింగ్ చేసుకోవాలి. నైటీ పెట్టికోట్ కోసం ఫుల్ లెంగ్త్ 42 ఇంచులు. పొడవు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ తక్కువ కావాలి అనుకుంటే పొడవులు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నైటీ పెట్టికోట్ కోసం 42 ఇంచులు తీసుకుంటున్నాము. 42 ప్లస్ పైవైపున కింద వైపున ఖర్చు కోసం 1 ఇంచ్, 43 ఇంచులు మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ కోసం 2.5 ఇంచులు, షోల్డర్ కోసం 3 ఇంచులు, ఆర్మ్ డౌన్ కోసం 7 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 డాట్స్కి మధ్యలో 1.5 ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 7 ఇంచులు, బ్యాక్ నెక్ కావాలి అనుకుంటే ఇదే సైజులో మార్క్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పైకి 6 ఇంచులు కావాలి అన్నా పెట్టుకోవచ్చు. షోల్డర్ దగ్గర నుండి చెస్ట్ లూజ్ కోసం 9.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ కోసం 14.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ దగ్గర చెస్ట్ లూజు వేస్ట్ లూజు కొలుచుకోవాలి. చెస్ట్ లూజ్ 40 ఇంచులు, 40 ఇంచుల్లో 4వ భాగం 10 ఇంచులు. వేస్ట్ లూజ్ 38 ఇంచులు, 38 ఇంచుల్లో 4వ భాగం 9.5 ఇంచులు. ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి. ఇలా ఈ చెస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుండి ఫ్రీగా ఉండడం కోసం ఈ క్లాత్ లెంత్ ఎంత ఉంటే అంత ఎక్కువ పెట్టుకోవచ్చు, మరీ లెంత్ ఎక్కువ అవసరం లేదు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇక్కడి వరకు మాత్రమే మనం ఈ బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాము. ఇక్కడ నుండి ఇలా కొంచెం ఇలా క్రాస్గా క్లాత్ చివరి వరకు మార్క్ చేసుకుంటాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచుల క్లాత్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ని కొంచెం ఇలా రౌండ్ నెక్ లాగా ఇలా రౌండ్ చేసుకోవాలి. ఈ చివరన ఫ్రీగా ఉండడం కోసం
ఈ చివరన కట్స్ పెట్టుకోవాలి, లేదంటే ఈ చివరి భాగం ఇలా పట్టినట్లుగా ఉంటుంది. అందుకోసం ఈ చివరన 12 లేదా 13 ఇంచుల్ని మార్క్ చేసుకుని ఈ కొంచెం జాయింట్ చేసి కాకుండా విడిగా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. పొడవు ఇంకొంచెం పెరిగినట్లయితే ఈ కట్స్ ఇంకొంచెం పొడవు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను విడిగా తీసుకొని ఫ్రంట్ పార్ట్లో ఈ ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఈ లోతు తీసుకోవడం కోసం 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న విధంగా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. నెక్ వైపున స్టిచ్ చేసుకోవడానికి ఒక క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఇలా ఒక క్రాస్ పీస్ని తీసుకొని పై వైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. నెక్ రౌండ్ తిరగడం కోసం మధ్యలో టక్సులు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని ఇలా ఈ ఖర్చు ఇలా పైవైపునకు ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ని ఇలా లోపలి వైపునకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా జాయిన్ చేసుకున్న ఈ పీస్ని ఇలా లోపలి వైపునకి ఫోల్డ్ చేసుకొని పైవైపున ఒక కుట్టు వేసుకోవాలి.
ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని నెక్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత పైవైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చంక వైపున క్రాస్ పీస్ని తీసుకొని ఇలా పైవైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని ఈ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ జాయిన్ చేసుకోవాలి.
ఈ టక్స్ పెట్టుకున్న వరకు ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపున ఇలా ఈ చివరలను ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపున ఈ చంక రౌండ్ స్టిచ్ చేసుకొని సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరలను ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ చివరన కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు వైపులా చివరలను ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటే నైటీ పెట్టికోట్ స్టిచ్ చేయడం పూర్తవుతుంది. ఇలా ఎంతో ఈజీగా నైటీ పెట్టికోట్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.